తిరుపతిని సుందర నగరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న వారు పారిశుద్ధ కార్మికులేనని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు యూనిఫామ్తో పాటు సరుకులను అందజేశారు. సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏడులాగే పారిశుద్ధ కార్మికులకు యూనిఫామ్, చీరలు, సోపులు, కొబ్బరి నూనె అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కమిషనర్ అనుపమాంజలి ముఖ్య అతిథులుగా విచ్చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 43 లక్షల వ్యయంతో ఒక్కొక్కరికి 3000 రూపాయల విలువగల వస్తువులను 1392 మంది కార్మికులకు అందజేయడం జరిగిందని తెలిపారు. దాదాపు 43 లక్షల రూపాయల విలువతో తిరుపతిలో మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులకు అందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము ఆనవాయితీగా మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు అందించేటువంటి కానుక. చాలా మంచి నాణ్యత కలిగినటువంటి వస్త్రాలని వాళ్లకు ఈ రోజున పంపిణీ చేయటం జరుగుతున్నది. ఈ సంవత్సరంలో సంక్రాంతి సందర్భంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా మన శానిటరీ వర్కర్స్ మరియు కార్పొరేషన్లో ఉన్న డ్రైవర్స్కి ఆల్మోస్ట్ 3000 రూపాయలు ఖర్చు పెట్టి కిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కిట్స్లో భాగంగా మనము యూనిఫామ్స్, ఫీమేల్ వర్కర్స్కి సారీస్, కోకోనట్ ఆయిల్ మరియు సోప్స్, చప్పల్స్, అన్ని రకరకాలుగా ఐటమ్స్ అందరికీ ఇవ్వడం జరిగింది ఈరోజు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.